మీరు కలిసి పనిచేశారు కదా, కలిశారు కదా, పవన్ కళ్యాణ్ అంటే మొదటి నుంచి కూడా ఆయనలో అప్పటికి ఇప్పటికి ఏమైనా మీలో మార్పు కనిపించిందా? ఒక లేదండి, భావజాల పరంగా మనిషి అస్సలు ఇప్పుడు మేమంటే ఎప్పుడో కలిసే వ్యక్తి. చిరంజీవి గారికి ఎప్పుడు ఆయనలో చేంజ్ కనపడలేదు. బిగినింగ్ నుంచి ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు వాడు. అంతే వాడే కరెక్ట్ రాజకీయాలకి. గట్టిగా ఒక మాట అంటే నేను తట్టుకోలేను. వాడైతే రాటు నేర్చే ఉన్నాడు ఫుల్గా. ఓకే అన్నారా అనండి అన్న. ఆయన నవ్వుకుంటారు కొంతమంది. లైవ్లో ఎంతమంది తిట్టారు ఆయన్ని? అసలు ఎప్పుడైనా స్పందించారా? ఎప్పుడు అలా ఉండడం గ్రేట్. అసలు ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని మాటలు అన్నారు, ఎప్పుడు టైం కోసం వెయిట్ చేశారు. అన్ని అన్ని కాలం నిర్ణయిస్తుందని చెప్పారు. రకరకాల పేర్లు పెట్టారు ఆయనకి, దత్తపుత్రుడు అన్నారు. ఎన్ని అండి అసలు? అంటే మోరల్స్ మీద కొట్టడం అన్నమాట. మానసికంగా దెబ్బతీసేస్తే కృంగిపోతాడు. మనకి ఎందుకు రా, మూటమ్ములు సర్దుకుని వెళ్ళిపోదాం అనుకుంటాడు అని ట్రై చేశారు అందరూ. ఒక బ్యాచ్ ట్రై చేశారు. అలా వల్ల కాలే. ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన అన్నిటికీ అతీతుడు. ఆయన ఏ పుస్తకం చదువుతూ కూర్చుంటారు అంతే. అంతమంది ఎన్ని అనుకున్నా సరే ఒక బుక్ చదువుతా నెక్స్ట్ ఏంటి అంతే. ఆయన్ని ఎవరు మోరల్స్ దెబ్బతీయలేరు. కాకపోతే ఒకటి ఒకటే బాగా ఏంటంటే ఆయనతో సినిమాలు స్టార్ట్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటారు. వాళ్ళందరూ కూడా హ్యాపీ యాక్చువల్లీ. ఈయన రావడం వాళ్ళందరూ కూడా ఎవ్రీవన్ వాళ్ళ ఇప్పుడు ఆయనతో సినిమాలు తీసిన వాళ్ళందరూ ఆయన ఫ్యాన్సే. ఆయన దేవుళ్ళ కొలిచే వాళ్ళు అందరూ. హరిహర విలువలు అయితే ఆల్మోస్ట్ 3-4 సంవత్సరాలు అయిపోయింది స్టార్ట్ చేసి. అవును, ఏదన్నా ఇప్పుడు త్రివిక్రమ్ గారు కానీ హరిశంకర్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఒక దేవుడిలాగా చూస్తారు కళ్యాణ్ బాబుని. ఆయన ఇప్పుడు ఇంత స్టేజ్లో ఉన్నారంటే దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ. మీరు ముందు ప్రజల సంగతి చూడండి సార్, మన సినిమా చేద్దాం, మీరు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేద్దాం. నిన్న ఎప్పుడు అనౌన్స్ చేశారు నేను అడపదడప వస్తాను, 4-5 రోజులు చేస్తాను, కంప్లీట్ చేస్తాను షూటింగ్ అని. అది చాలు, డే అండ్ నైట్ కొడతారు, కంప్లీట్ చేస్తారు ఆయన. అంతే. ఇప్పుడు ఇవాళ అమ్మినా రేపు అమ్మినా వజ్రం వజ్రమే. కొంచెం 10 రోజులు లేట్ అయినా వజ్రం వజ్రమే. కాబట్టి వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. వాళ్ళ ఓపెనింగ్స్ ఎక్కడికి పోవు. పైగా ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఇప్పుడు తెర మీదకి వచ్చిన తర్వాత వేరే వేరే లెవెల్ ఉంటుంది అది. సో ఆయన అంటే వాళ్ళ జన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆయన అంటి పెట్టుకున్నట్టం. ఆయన ఏదైతే చెప్పారో ఎలక్షన్లకు ముందు వాళ్ళు కూడా వాళ్ళు తూచా తప్పకుండా దాన్ని పాటించడం. ఎందుకంటే గెలిచిన రోజు ఇక్కడ కూడా చూస్తే, మనం అక్కడ కాదు హైదరాబాద్లో కూడా చూస్తే, అటు టీడీపీ ఇటు జనసేన ఇద్దరు కూడా కార్యకర్తలు వాళ్ళ రెండు జెండాలు పట్టుకొని సమన్వయంతో ఎంత కోఆర్డినేషన్ తోటి వీళ్ళు ఇక్కడ ఊరేగింపులు చేయటం. అసలు ఇటు వెళ్తే ఆ రోజు గెలిచిన రోజు అయితే కరెక్ట్. సో అంతగా వాళ్ళు కూడా ఆయన వాళ్ళ నాయకులు ఇక్కడ తెలంగాణ ఎలక్షన్ లాగా అంత హడావుడి కనిపించింది ఇక్కడ. అంటే మనకి రాష్ట్రం అంతా రాష్ట్రం విడిపోయింది కానీ మనుషులు విడిపోలేదుగా. అందరూ తెలుగు వాళ్ళే, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు, మనుషులు ఏం విడిపోలేదు. కరెక్ట్, రాష్ట్రాలు రెండు అయ్యే అంతే ఇంకే అదే అది. కాబట్టి ఆయన ఫ్యాన్స్ కానీ ఆయన డివోటీస్ కానీ ఇక్కడ లక్షల మంది ఉన్నారు, తెలంగాణలో లక్షల మంది ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళిపోయారు కదా ఓటింగ్, అప్పుడు చూసారు కదా మొత్తం ఎవరు. చిన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి, చిన్న చిన్న పనులు చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి అప్పు చేసి టికెట్లు కొనుక్కొని బస్సులు వేలాడి ట్రైన్లో వేలాడి మరీ వెళ్ళి ఓటేసి వచ్చారు. ఈసారి అంత రెవల్యూషన్ రావడం, ఖాళీ కనిపించింది రోడ్లు, మొత్తం ఖాళీ కదండి, మొత్తం ఖాళీ. కరెక్ట్, అంటే అంత రెవల్యూషన్ వచ్చింది కసి, అంత కసి. అయినా సరే అన్ని వర్గాల వాళ్ళని ఎవరిని వదలకుండా జాగ్రత్తగా అన్ని వర్గాల వాళ్ళని దెబ్బ కొట్టారు కదా వాళ్ళు, చాలా జాగ్రత్తగా అన్ని వర్గాలు, చిన్న చితక అని చూడకుండా పై వరకు, పారిశ్రామికవేత్తల వరకు, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల దగ్గర నుంచి, చిన్న రైతుల దగ్గర నుంచి అందరినీ ఎక్కడ వాళ్ళు అక్కడ మొత్తం మడత. ఇప్పుడు అయితే చంద్రబాబు గారికి అయితే పెద్ద టాస్క్ ఇప్పుడు దాన్ని మళ్ళీ దాన్ని గాడిలో పెట్టడం అంటే చాలా పెద్ద టాస్క్, చాలా పెద్ద టాస్క్. లేవు ఫండ్స్ లేవు. అసలు 1వ తారీఖుకి అది ఇది కలిపి 7,000 పెన్షన్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఫస్ట్ ఇప్పుడిప్పుడే వచ్చాము, ఈ నెల ఆగండి నెక్స్ట్ మంత్ నుంచి అనొచ్చు కదా. అవును, ఇప్పుడిప్పుడే వచ్చాము, చాలా అప్పులు ఉన్నాయి అని ఒక మాట ఆయన అంటే నో అండర్ జనాలు. అలా కాదు,
చేసాం. 1వ తారీఖుకి కంపల్సరీ పెన్షన్ వెళ్ళిపోవాలి. 7,000 అది 4, ఇది 3 కలిపి గ్రేట్. అది అది కళ్యాణ్ బాబుకి చాలా హ్యాపీ అనిపించింది, మాట మీద కరెక్ట్గా ఇచ్చారు అని చెప్పి. సో అలాగే నాకు తెలిసినంత వరకు ఈ 5 ఇయర్స్ కూడా పండగ అండి. ఏపీ ఆంధ్రప్రదేశ్కి ఈ 5 ఏళ్ళు పండగే. వీళ్ళకి మాత్రం కత్తి మీద సామే, వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అంతా దెబ్బతినిపోయింది అంటున్నారు మొత్తం అంతా కూడా. అవును, సో అధికార యంత్రాంగం అంతా కూడా చేయడానికి 3-4 ఇయర్స్ టైం పడుతుందండి. అంతా అస్తవ్యస్తం అయిపోయింది. ఒక వార్ ఫీల్డ్ ఇప్పుడు మనం ఉక్రెయిన్ యుక్రెయిన్ చూస్తే అవన్నీ కట్టడాలు అవన్నీ మళ్ళీ సెట్ చేయాలంటే 3-4 ఏళ్ళు పడుతుంది మొత్తం. అంత ఫాస్ట్గా చేస్తే అలాగే తయారైంది మంది వార్ ఫీల్డ్ అది తయారైంది. ఇది మొత్తం సెట్ చేయాలంటే 3-4 ఇయర్స్ ఈజీగా పడుతుంది. వాళ్ళకి టాస్కే. ఇప్పుడు ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి ఇందు కూడా డెఫినెట్. కళ్యాణ్ ఏం చేస్తాడు అసలు? చంద్రబాబు నాయుడు గారిని చూశారు ఇన్ని సంవత్సరాలు, 3 దశాబ్దం 4 దశాబ్దాల నుంచి చూస్తున్నారు ఆయన్ని. సో ఆయన ఎలాంటి అడ్మినిస్ట్రేటర్ అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు అధికారంలో రాకముందు వేరే, అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసలు ఏం చేస్తాడు? ఆయన టార్గెట్ చేసింది, ఆయన తీసుకున్న పంచాయతీ రాజ్ ఎందుకు తీసుకున్నారు, దానికి రీజన్ ఎందుకంటే బేసిక్ నీడ్స్ జనాలకి, బేసిక్ నీడ్స్ ఎడ్యుకేషను, వైద్యం, ఎడ్యుకేషన్, మెడికల్, ఇది ఈ రోడ్స్ అవును అదొకటి, అండ్ వాటర్ కానీ ఇంకోటి సప్లై కానీ కరెంట్. అందుకనే ఆయన తీసుకున్నాడు. ప్రతి గ్రామం కూడా ప్రతి గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ సమస్య ఏంటి కనుక్కొని జీరో అది అక్కడ టక 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 దాన్ని సెట్ చేశాడు. ఇంకో గ్రామంలోకి వెళ్ళి అది అక్కడ ప్రాబ్లం ఏంటి సెట్ చేసి గ్యారంటీ సెట్ చేస్తాడు. రోడ్స్ విషయంలో మటుకు ఇంకా తిరుగు ఉండదు. రోడ్స్ విషయంలో స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ 20 డేస్ అయింది, స్టార్ట్ అయిపోయింది. ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కీలకం కదా ఏదైనా డెవలప్మెంట్. చేస్తారు, డెఫినెట్గా చేస్తారు. వీళ్ళకి చాలా అంటే ప్రజలు పని చేయకపోతే ఎలా తీసి పక్కన పెడతారో చూసారు కదండి మొన్న. జనాలు మోసపోయే టైప్ కాదు జనాలు. నేను పొద్దున్న లేచి నీకు ఇంత మంచి చేశా, నీకు ఇంత పంపించా, నీకు ఇంత చేశాను, అయ్యా అవ్వ చెల్లెలకి ఇంత చేశాను, అక్క తమ్ములు ఎంత చేశాను, ఎందు చెప్పినా సరే వినలేదే జనాలు. వచ్చారు తండోపతండాలకు, వచ్చారు సభలకు, వచ్చారు చూసారు వెళ్ళిపోయారు. వాళ్ళు అనుకున్న ఓటింగ్ వాళ్ళు చేసుకున్నారు, అంతే. వాళ్ళు ఇచ్చిన డబ్బులు తీసుకున్నారు. మా డబ్బులే కదా మీరు ఇచ్చేది, తీసుకున్నారు. అది వెళ్ళింది జనాలకి, ఆ చైతన్యం వచ్చింది. వాళ్ళు ఏదైతే మనకు పంచుతున్నారో అదంతా మన దగ్గర నుంచి అందరూ తీసుకున్నారు. ఎవరి కాళ్ళు ఏ కాలనీకి, ఆ కాలనీ ఏ వీధికి ఆ వీధి అందరూ మాట్లాడుకున్నారు. ఎవరు ఇచ్చిన వాళ్ళు తీసుకోండి, వేయాల్సింది దీనికి వేయాలి, వేసుకోండి, అంతే డిసైడ్ అయిపోయారు. అంటే ప్రధానంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి, అలాగే ఈ వాళ్ళే కొని తెచ్చుకున్న పతనం ఇది. వాళ్ళే కొని తెచ్చుకున్న పతనం. ఎంత నియంత పరిపాలన అయిపోలా. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎంత పెద్ద ఇది ప్రాబ్లం అది. అది ఎవరో బయటికి తీసి దాన్ని చూపిస్తే తప్ప పాపం వాళ్ళకి తెలియలేదు. ఓ అవును కదా, మన పుస్తకాల మీద మన బొమ్మలు ఉండాలి కదా, వీళ్ళు ఎవరు ఉన్నాయంటి, ఇదేంటి అసలు, మన పట్టాలు వాళ్ళ చేతిలో, వాళ్ళ చేతిలో మనకి జిరాక్సీలు ఇవ్వడం ఏంటి, జిరాక్సీలు ఇవ్వడం ఏంటి, నేను నా భూమి అమ్ముకోవాలంటే నీకు కట్టడం ఏంటి డబ్బు, నేను కొనుక్కోవాలంటే నీకు కట్టడం ఏంటి, కొనుక్కోవాలన్నా కట్టాలంట, అమ్ముకోవాలన్నా కట్టాలంట, ఇది ఎక్కడ అంటే మనది కాదు, మన భూమి మనది కాదు. ఆ పేపర్లు ఆ జిరాక్స్లు ఉంటాయి, ఆ జిరాక్స్లు ఎందుకు పనికి వస్తాయి? ఒరిజినల్ పేపర్ అందరి భూములు పట్టాలి, అందరి చేతిలో పెడతారండి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంటి కొట్టేశారు. అందరూ ఎవరు వచ్చే పట్టాలు వాళ్ళ చేతిలో ఉంటాయి, బ్యాంకుల్లోనో లాకర్లోనో.